వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి మరియు మంత్రి మండలి గురించి చూద్దాం ఇది ఇండియన్ పాలిటీలోని టాపిక్ నెంబర్ ట్వంటీ వన్ దీని ముందు భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఎలా ఉంటుంది పార్లమెంట్ ఎలా ఉంటుంది అనే వీడియోస్ అన్ని చేయడం జరిగింది ఆ వీడియో లింక్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి ఆ వీడియోలు కూడా మీరు చూస్తే ఈ వీడియో మీద అవగాహన బాగా ఉంటుంది మీకు ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి చూద్దాం నిబంధన వన్ సిక్స్టీ త్రీ వన్ ప్రకారం గవర్నర్కు తన విధుల నిర్వహణలో సలహాలు ఇచ్చటకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉంటుంది వన్ సిక్స్టీ ఫోర్ వన్ ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తాడు తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రుల సంఖ్య విధానసభలోని సభ్యులలో మొత్తంలో పదిహేను శాతానికి మించరాదు కాబట్టి కనీసం ఉండవలసిన మంత్రుల సంఖ్య పన్నెండు ముఖ్యమంత్రి లేదా మంత్రిగా నియమించబడాలి అంటే ఆ రాష్ట్ర విధాన పరిషత్ లేదా మండలి సభ్యుడే ఉండాలి సభ్యుడు కాకపోతే ఆరు నెలలలోపు సభ్యత్వం పొంది ఉండాలి ముఖ్యమంత్రి మంత్రులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది చేయాలి మంత్రి మండలి విధానసభకు సమిష్టిగా బాధ్యత వహిస్తూ ఉంటుంది ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు ప్రత్యేకతలు ఏంటో చూద్దాం భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి సుజేత కృపలాని వీరు ఉత్తరప్రదేశ్కు చెందినవారు రెండో మహిళా ముఖ్యమంత్రి నందిని శతపతి ఒడిస్సా రెగ్యులర్గా మనం మొదటి మహిళా ముఖ్యమంత్రి గురించి తెలుసుకుంటున్నాం కానీ రెండో మహిళా ముఖ్యమంత్రిని కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఏపీ పిఎస్సీలో అడగడం జరిగింది అలానే వారు ఏ ఏ రాష్ట్రాల రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేశారో కూడా చాలా ఇంపార్టెంట్ అండి అలానే తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ నుంచి భారతదేశంలో మొదటి దళిత వర్గాలకు చెందిన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు ప్రఫుల్ల కుమార్ మెహంతా అస్సాం నుంచి ముఖ్యమంత్రిగా చేశారు ముప్పై ఒకటి సంవత్సరాలు మధు కోడ ముప్పై ఐదు సంవత్సరాలు వీరికి జార్ఖండ్ సీఎంగా చేశారు దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేసిన జ్యోతి బసు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు మొత్తం ఇది ఇరవై మూడు సంవత్సరాలు ఏకకాలంలో ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ జగదాంబికా పాలను చేయడం జరిగింది అలానే అతిపెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ వీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు మొత్తం నూట ఎనిమిది మందితో కూడిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు ఈయన మద్రాసు మరియు ఆంధ్ర రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేశారు అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినది జగదాంబికా పాల్ ఉత్తరప్రదేశ్ కేవలం ఒకరోజు మాత్రమే ముఖ్యమంత్రిగా చేశారు ముఖ్యమంత్రి అయిన మొదటి సినీ నటుడు ఎంజి రామచంద్రన్ తమిళనాడు తక్కువ వయసులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించినది సుష్మా స్వరాజ్ ఇరవై ఐదు సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాదని ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం గారు హైదరాబాద్ రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి బూగ్గుళ్ళ రామకృష్ణారావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు దీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినది నాదెన్నల భాస్కర్రావు విధాన పరిషత్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినవారు భవనం వెంకట్రామిరెడ్డి కె రోసయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నవ తెలంగాణ రాష్ట్ర యొక్క తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలానే దీని ముందు వీడియోలను దీని ముందు ఉన్న వీడియోలను చూస్తే మీకు నాలెడ్జ్ అనేది నెక్స్ట్ వీడియోలు చూడటానికి బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ